मतलब आसक्ति चूस्त एन मुनगोड बैपोल टीआरएस कांग्रेस बीजेपी मूड पार्टी अत्यंत प्रतिष्ठात्मक टीआरएस खचिता मुनगोड पै जे एगरवेस्टू बल्लुद्दी मरी चबूत असल टीआरएस पार्टी आ काफिडेस गेल तमदे धीमा व्यक्तम चे पार्टी चुस्कने पॉलिटिकल हीट पुट्टिस्तुन्ना मुनुगोडु बैपोल बैपोल नु प्रतिष्ठात्मकंगा तीसुकुन्ना अधिकारा प्रतिपक्षालु कीलक नेतरंता मुनुगोडुलोने मकाम गेलुपु तमदेननी बल्लगुद्दी चेबुतुन्ना टीआरएस पार्टी टीआरएस कांग्रेस बीजेपी मुंदु इपुडुन्न अग्नि परीक्ष मुनुगोडु उप एन्निक कोमटिरेड्डी राजगोपाल रेड्डी राजीनामा तो खाली अयिन ई स्थानानि दक्किंचुकुनेंदुकु अन्नी पार्टीलु सर्वशक्तुलु ओडुतुन्नायि अंदरिकंटे तामे बेस्ट अनि निरूपिंचुकुनेंदुकु अन्नी प्रयत्नालु चेस्तुन्नायि इप्पटिके अन्नी पार्टील कीलक नेतलु मुनुगोडुलो मकां वेशारु ओटलनु आकट्टुकुनेंदुकु सामधान भेद दंडोपायालनु उपयोगिस्तुन्नायि अयिते एवरेनि प्रयत्नालु चेसिना मुनुगोडु मात्रं तमदेनंटू टीआरएस पार्टी धीमा व्यक्तं चेस्तोंदि 2018 लो चेदारिन स्थानंलो ईसारि खच्चितंगा जेंडा पाति तीरुतामंटोंदि मुनुगोडुनु पलु यूनिट्लुगा विडगोट्टि प्रति यूनिट्कि ओ कीलक नेतनु इंचार्जिगा पेट्टारु सीएम केसीआर प्रचार बाध्यतलनु केटीआर हरीश रावुकु अप्पगिंचारु ओटलनु प्रसन्नं चेसुकुने बाध्यतनु एम्मेल्येलु मंत्रुलकु अप्पगिंचारु मुनुगोडुलो अन्नि अभिवृद्धि पनुलकु संबंधिंचि सर्वे निर्वहिंचि पनुलनु पूर्ति चेसे दिशगा अडुगुलु वेस्तुन्नारु हुजूराबाद्लो जरिगिन तप्पु मुनुगोडुलो रिपीट काकुंडा पक्कागा प्लान् चेस्तुन्नारु సామాజిక వర్గాల ప్రాతిపదికన టిఆర్ఎస్ పార్టీ మునుగోడులో అడుగులు వేస్తోంది అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఆఫర్లు హామీలను ఇస్తోంది మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 227101 మంది ఓటర్లు ఉన్నారు ఇందులో 150400 మంది బీసీలు 35411 ఎస్సీలు 13000 మంది ఎస్టీలు ఓసీలు 20290 మంది ఉన్నారు మైనారిటీలు 8000 మంది ఉన్నారు ఈ లెక్కన చూస్తే మునుగోడు స్థానాన్ని అత్యధికంగా నిర్ణయించేది బీసీలే దీంతో బీసీల ఓట్లే టార్గెట్ గా మంత్రులు ఎమ్మెల్యేలను రంగంలోకి దింపారు గులాబీ బాస్ గొర్రెల పంపిణీ ద్వారా ఇప్పటికే గొల్లకురుమల ఓటర్లను ఆకర్షించామంటున్నారు టిఆర్ఎస్ నేతలు ఇక చేప పంపిణీ స్కీమ్ ద్వారా ముదిరాజ్ బెస్త కులాల ఓట్లు కూడా తమకే పడతాయంటున్నారు రజకులు నాయి బ్రాహ్మణులకు 100 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ అందివడం ద్వారా ఆ సామాజిక వర్గాల ఓటర్లను కూడా కూడగట్టుకున్నామంటున్నారు ఆసరా పెన్షన్లు ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి పగ్గాలు అప్పగిస్తారని ఆశిస్తున్నారు పక్కా ప్రణాళికతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాకముంది అన్ని పథకాలను ఇక్కడ అమలు చేసింది అధికార పార్టీ దీంతో తమకు తిరుగులేదనే భావనతో ముందుకు వెళ్తోంది మునుగోడు నియోజకవర్గం మొత్తం దాదాపు వ్యాపార ఆధారిత ప్రాంతం ఇక్కడ ఎక్కువ మంది రైతులే దాదాపు అందరికీ రైతు బంధు పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది అది తమకు ప్లస్ అవుతుందని టిఆర్ఎస్ పార్టీ లెక్కలు వేసుకుంటోంది ఇక దళిత బంధు ద్వారా ఎస్సీ ఓట్లు గిరిజనులకు రిజర్వేషన్ పెంచడం ద్వారా ఎస్టీ ఓట్లు కూడా తమ ఖాతాలోకి వస్తాయని ఆశిస్తోంది తమ సంక్షేమ పథకాలే తమను గద్దెరెక్కిస్తాయని చెబుతోంది ఈ రకంగా చూసినా మునుగోడులో తిరుగులేని మెజారిటీతో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది హుజూరాబాద్ దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ ఇలాంటి లెక్కలతోనే ముందుకు వెళ్ళింది కానీ రెండు నియోజకవర్గాల ఓటర్లు గులాబీ పార్టీకి ఊహించని ఫలితాన్నిచ్చారు 2018 లో మునుగోడు ప్రజలు కూడా టిఆర్ఎస్ పార్టీని ఆదరించలేదు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అయితే ఇప్పుడు టిఆర్ఎస్ లెక్కల ప్రకారం నిర్ణయానికి వస్తారా లేదా హుజూరాబాద్ ఫలితాన్నే మరోసారి రిపీట్ చేస్తారా అనేది వేచి చూడాలి